నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధుతో విభేదాల నేపథ్యంలో ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం త్వరలోనే కొత్త పార్టీ పెడతానని, కానీ బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల సమయంలో మతతత్వ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటావని పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి హరీష్ రావత్ అమరీందర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై అమరీందర్ సింగ్ మండిపడ్డారు. తాను ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని, కానీ తనకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని వాపోయారు. కొందరు కాంగ్రెస్ నేతలు సెక్యులరిజం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు, కానీ వారికి ఆ హక్కు లేదని, ముందు తమ పార్టీలు ఏం జరుగుతుందో చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారాన్ని పంచుకోవడాన్ని, బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్తో మూలాలున్న ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని కీలక పదవులు కట్టబెట్టడాన్ని గుర్తు చేస్తూ అమరీందర్ సింగ్ హస్తం నేతలను ఓ ఆట ఆడుకున్నారు. ఈ ఇష్యూలోకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ పీసీసీ చీఫ్గా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు 14 ఏళ్ల పాటు బీజేపీలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని మరవద్దన్నారు. ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చారని అమరీందర్ సింగ్ నిలదీశారు. అకాలీదల్లో 4 ఏళ్ల పాటు ఉన్న పర్గత్ సింగ్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన విషయాలు గుర్తులేవా అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ తనను బీజేపీతో పొత్తు అంటూ విమర్శించడం ఏంటని అమరీందర్ సింగ్ ఓ రేంజ్లో ఏకిపారేశారు. మొత్తంగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదా అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇవ్వడం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది.